చాలా స్ఫూర్తిగా చెప్తున్నా, సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ తోటి. సంక్రాంతికి మాత్రం ఒక ఇది హిట్ అన్న. నేను ఇన్ని సినిమాలలో ఇప్పుడు చెప్పిన రివ్యూలలో ఇది ఒక సినిమా రివ్యూ, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ సినిమా హిట్ అన్న. రౌడీ బాయ్ సూపర్ ఫైట్స్, న్యాచురల్గానే అన్న నార్మల్ ఫైట్సే. సినిమా మాత్రం అదృస్. సాంగ్స్గా చెప్పక్కర్లేదు, సాంగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. మ్యూజిక్ కానీ ఆ హీరో ఎనర్జీ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఒక రేంజ్లో ఉందన్న సూపర్. రొమాన్స్కి అంటే అనుపమ పరమేశ్వర్ ప్రతి సినిమాలో అంటే నార్మల్గా ఉండేది, ఇందులో రొమాంటిక్గా ఉండడం హైలైట్. అనుపమ పరమేశ్వర్ ఫ్యాన్స్ అందరికి ఇది ఒక హైలైట్ అనమాట. ఎందుకంటే ఒక 20 సెకండ్స్ ఈ మూవీలో ఒక 20 సెకండ్స్ ఒక కిస్ సీన్ ఉంది, అది సూపర్ అన్న సినిమాలో. అనుపమ పరమేశ్వర్ ఫ్యాన్స్ అందరికి పండగ ఇవ్వాలి సంక్రాంతికి, సూపర్ అన్న. కూడా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈ సినిమా చూస్తే పక్క. ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో ఖచ్చితంగా చెప్తాను కదా, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడి తుప్పలో చూడతారు భయ్య. ఎక్సలెంట్ పక్క, ఫుల్ ఫ్యాన్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా తీశారు భయ్య. రాజులకే రాజో దిల్ రాజ్, రాజులకే రాజో దిల్ రాజ్ చాలా బాగా తీశారు. ఫుల్ ఫ్యాన్ అండ్ ఫంట్ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడండి, చాలా బాగా తీశారు. ఈ సినిమా చెప్పారు కదా బాబులకే బాబు, ఆశీష్ బాబు చాలా బాగా తీశారు. అందరూ చూడండి సినిమా, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. జైన్ మంచి లాస్ట్ వస్తుంది, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. బాబులకే బాబు, దిల్ రాజ్ బాబు సినిమాలో ఇటువంటి ఈ కోవిడ్ టైంలో కూడా ఆయన బాగా డబ్బులు సంపాదనండి. ఈ సినిమాలో అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఈ సినిమా చూద్దాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మధ్యపోతుంది. అందరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. హీరోయిన్ చెప్పిన ఉప్మా తినేశాడు భయ్య, ఉప్మా అనుపమ అని చాలా బాగా తినేశాడు, చాలా బాగా చూపించారు హీరోయిన్ ని. రొమాన్స్ సినిమా ఎలా ఉంది బ్రో? సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. రౌడీ బాయ్స్ మనకు సంక్రాంతికి ఒక పండుగ అనుకోవచ్చు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఎంటర్టైన్మెంట్ లేక ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలంటే సినిమా కోసం సినిమా బోర్ కొడుతుంది ఉన్న బాధల్లో ఉన్నారు ఫ్యాన్స్ అందరు, చాలా మంది సినిమా ఇండస్ట్రీకి కానీ బయట కానీ. అలాంటిది సంక్రాంతి రోజు రౌడీ బాయ్స్ అనేది చాలా పెద్ద 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 హిట్ అన్న, సూపర్ అన్న. సినిమా సినిమా బోర్ కొట్టేది అంటూ లేదన్న, సినిమా మామూలుగా లేదు, సినిమా బోర్ కొట్టే అనే విషయమే లేదు. చాలా అంటే చాలా బాగుంది, చాలా మంది ఎంజాయ్ చేస్తారు సినిమా చూసి. పాటలు ఎట్లా ఉన్నాయి సినిమాలో? సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ అన్న గురించి చెప్తావు అన్న, మ్యూజిక్ ఎట్లా ఇస్తాడా నన్ను మళ్ళీ తెలిసి కూడా అడిగితే ఏందన్న, మ్యూజిక్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కొత్తడైనా ఇది కావాలన్న ఇండస్ట్రీకి, ఇది కావాలి. ఈ మాత్రం ఫైర్ ఉంటే ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ అన్న. ఇందులో అనుపమ పరమేశ్వర్ కిస్ సీన్ ఉంటుంది, అది సూపర్ సూపర్ అంటే సూపర్ అన్న. నాకు ఇంపార్టెంట్ రోల్స్ అంటే ఇప్పుడు ఒక మూవీకి సంబంధించి ప్రతి ఒక్కటి హైలైట్ అన్న. ఇంపార్టెంట్ రోల్ అనేది ఏం లేదు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ హైలైట్. ఓవర్ యాక్షన్ కానీ ఓవర్ యాక్టింగ్ న్యాచురల్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ హైలైట్ ఉంది అన్న. ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ అని చెప్పలేను, అందరిది బాగుంది. హీరో డాన్స్ అంటే చెప్తా చూడండి, ఒక కొత్త హీరో అయినా కూడా నాకు ఒక పాత హీరోని చూస్తున్నట్టే అనిపిస్తుంది. డాన్స్ పర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఏ మాత్రం తగ్గేది, ఒక పెద్ద హీరో ఎలా చేస్తాడో అదే పర్ఫార్మ్ ఇస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. దులిపేశాడు బంగారు రాజు, వచ్చేసాడు బ్రో. బ్రో పొలాల్లో పండిస్తారు రైతులు, వచ్చాడు చైతు సూపర్. అసలు వాడు వచ్చాడు.